మంచి లాగుత నేను పార్టీ నుంచి నాకు అన్ని అవకాశాలు వచ్చినాయి. మీకు మీడియాకు ఒకసారి చెప్పా, నాకు ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా, రాజ్యసభ అన్నా, ఎంపీ అన్నా, ఏదైనా నేనేం చెప్పానంటే నాకు జగన్ గారంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఏ పార్టీ లేదు. జీవితంలో ఒకేసారి ఒక పార్టీ తరఫున నేను పోటీ చేశా, అది ప్రజారాజ్యం, మీకు తెలుసు. ఆ ప్రజారాజ్యం ఆఫీసులో నేను కూర్చోవాలంటే ఆఫీస్ ఉండాలి, పార్టీ ఉండాలి కదా. చిరంజీవి గారు ఆ పార్టీ ఆఫీసును మూసేశాడు, ఆ పార్టీని మూసేశాడు, కాంగ్రెస్తో ముఖాఖాత అయ్యాడు. నాకు మనస్కరించలా కాంగ్రెస్తో నేను కలవడానికి. వ్యక్తిగతంగా నాకు చిరంజీవి గారు అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టమే. వ్యక్తిగతంగా ఈజ్ గుడ్ పర్సన్. అప్పుడు పార్టీ చిరంజీవి గారు మూసేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను ఓటర్ని. బేసిక్గా నా ఓటు ఎవరికి వేయాలి? ఉన్నాళ్లలో బెటర్ ఇవ్వడు వాడిని చూసుకుంటా. ఎప్పుడైనంతే నేను పి జనార్దన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆయనకే ఓటేసేవాడిని కాంగ్రెస్. ఎందుకంటే ఫోన్ చేస్తే అరగంటలో ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పి జనార్దన్ రెడ్డి మాస్ లీడరు, ఏంటి పోసాను, ఏం కావాలి నీకు, ఏం బస్తీ లేని ప్రాబ్లమా, అలాంటి లీడర్లు గీసా. ఎన్టీ రామారావు గీసా, చంద్రబాబుని అభినందించా, చంద్రబాబుకి సపోర్ట్ చేశా. ఉన్నాళ్లలో బెటర్ లీడర్ ఎవరు? అప్పట్లో ఉన్నాళ్లలో చంద్రబాబు బెటరు, సపోర్ట్ చేశా. ఆ తర్వాత పరిణామాలు చంద్రబాబు ఎలా మారిపోయాడు మీకు తెలుసు, నేను చెప్పగల, మీడియాలో ఉంది, అయన ఉంది, ఈరోజు ఫలితాలు చెప్తున్నాయి. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వచ్చేవరకు నేను జగన్ గారిని గెలవాలనే కోరుకున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ అంటే నాకు ఇష్టం, మధ్యలో ఎవడన్నా ఇష్టం. వైఎస్ఆర్ ఏముంది, ఎన్టీఆర్ ఏముంది, ఎన్టీఆర్ అంటే నాకు బాగా ఇష్టం, వైఎస్ఆర్ అంటే బాగా ఇష్టం. అటు ఇష్టమైన లీడర్లు చాలామంది ఉన్నారు. నాకు ఇష్టమైన లీడర్లు అంటే ప్రజలకు సేవ చేసేవాళ్ళు అంతే. నాకు పర్సనల్గా నా గుండెకి నచ్చి మా కమ్మోళ్ళు మా వాళ్ళు అని కాదు. నాకు ఇప్పుడు ఏళ్లలో నేను జగన్ దగ్గరుండి చూశా. ఫస్ట్ నుంచి కడప వెళ్ళా, నేను ఎంక్వైరీ చేసుకున్నా, పులివెందులు వెళ్ళా. వ్యక్తిగతంగా అతను రాజకీయాలు రాకముందే అతనికి బిజినెస్లు ఉన్నాయి. అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మనిషి, రాజకీయాల్లో వాళ్ళని సీఎం అయిన తర్వాత సంపాదించుకుంది ఏం లేదు. సీఎం కాకముందే ఆయనకి బిజినెస్లు ఉన్నాయి. సరస్వతి పేరు పేరు ఉంటుంది చూడండి, వేరే వేరే స్టేట్స్లో ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. అతను వచ్చి అతని కోరిక, అతని వ్యక్తిగత నేనేమన్నానంటే మా నాన్న తర్వాత నేను మా నాన్నకంటే గొప్ప సీఎం అవ్వాలి. అంత కోరిక, కోరిక తప్పలేదు. చాలామంది కోరుకుంటారు కదా, చాలామంది నేను పెద్ద హీరోని అవ్వాలి, పెద్ద కమెడియన్ అవ్వాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి, అలాగే ఆయన కోరుకున్నాడు, తప్పేం లేదు. బట్ ఏంటంటే అతను చాలా స్టామినా ఉన్నవాడు, సరుకున్నవాడు, సమర్థుడు, ఇవన్నీ చూశాను నేను. ఇతను డబ్బుల కోసం రాజకీయాలకు రాలేదు. ఫస్ట్ అది నచ్చింది నాకు. ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని వచ్చాడు, తప్పలే. ముఖ్యమంత్రి నాకు ఇస్తే నేను ఎవరుకోను, ఇప్పుడు వెళ్ళను గబక్కన పోసారి, రేపే నేను ముఖ్యమంత్రి అంటే మొత్తం పరిగెత్తికి వెళ్ళాలండి, డెఫినెట్గా వెళ్తా. ఎందుకంటే ఆ సీట్లో కూర్చుంటే ఇంకా మంచి పనులు ఏం చేయొచ్చో, చాలా చాలా చేయొచ్చు. ఆ అదృష్టం, ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారంటే ఉన్నాళ్లలో బెటర్ మనిషి, ఇద్దరు సీఎం అయితే రాష్ట్రం బాగుంటుంది. దాంతోనే నేను ఆయన సపోర్ట్ చేశాను, తప్పితే ఇంకా వేరే ఏం లేవు. మిగతా క్లాస్ మినిస్టర్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఒక ఊరు కాదు, ఒక బెంచి కాదు, కలిసి భోంచేయాల, ఒక కులం కాదు, ఏమీ కాదు. అతనిలో ఉన్న చాలా సుగుణాలు నాకు నచ్చినాయి, అందుకు సపోర్ట్ చేశా. నేను ముందడి చెప్పా, నాకే పదవులు వద్దయ్యా, కేవలం సపోర్ట్ చేస్తా. నేను ముందు అగ్రిమెంట్ తీసుకొని ఆ టైం పర్సన్ కాదు. ఎందుకంటే నా ఓటు ఉంది, ఓటు మంచి వాళ్ళకి వేస్తే. ఇప్పుడు ఈయన జగన్ గారు ఉన్నాడు, మంచి వ్యక్తి వేసా. జగన్ గారి కంటే కూడా చాలా మంచి వ్యక్తి వచ్చాడు అనుకో ఆంధ్రప్రదేశ్కి, మహానుభావుడు, అతనికి వేసుకుంటా. నా ఓటు ఫిక్స్, ఎప్పుడు ఒకళ్ళతో ఫిక్స్ ఉండదు. నా ఓటు ఎంతమంది మార్చాను, ఎన్ని ఎన్ని పార్టీలకు మార్చాను. ఓటు మారినంత మాత్రం నేను పార్టీ మారినట్టు కాదు. ఓటైన జనాలు ఎందుకు మార్చుకుంటారు? జనభై 83 అంతకుముందు కాంగ్రెస్కి వేసేవాళ్ళు, టక్కర్ మారిపోయి ఎన్టీఆర్ కేసాడు, మళ్ళీ టక్కర్ మారిపోయి కాంగ్రెస్ కేసారు, మళ్ళీ టక్కర్ మారిపోయి వైఎస్ఆర్ కేసారు, మళ్ళీ మారిపోయి చంద్రబాబు కేసారు. అంటే జనం పార్టీ మారినట్టు కాదుగా. జనం ఏం కోరుకుంటారంటే ఉన్నాళ్ళలో మనకి బెటర్ ఇవ్వడరా, వాడు కొట్టేసుకుందాం. సేమ్ నేనంతే, ఉన్నాళ్ళలో బెటర్ అవడు. ఇప్పుడు జగన్ దొరికాడు నాకు. ఉన్నాళ్ళలో సమర్థుడు, హానెస్ట్, ప్రజలకు నిజంగా సేవ చేయాలని సంకల్పం అతనికి ఉంది. అందుకే అతను మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేశా. అంతే, అంతమించి ఏమి లేవు, అజెండా లేదు నాన్న నాకు.